ప్రియ మిత్రులారా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం అనుదినము మనం కథోలిక పండుగలు లేదా సువిశేషం గురించి ప్రేరణను పొందటానికి యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ పునీత థోమాస్ అక్వినాస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం కథోలిక తిరుసభలో ఎవ్వరూ కూడా వాదించనటువంటి అందరూ ఏకాభిప్రాయముతో అంగీకరించేటటువంటి విషయం ఏమనగా పునీత థోమాస్ అక్వినాస్ గారు మధ్య కాలములో ఒక ప్రక్క దేవుని యొక్క బయల్పాటు ఆయన ఆయన వ్యక్తపరుచుకునేటువంటిది దాన్ని రెవల్యూషన్ అంటారు మరొక ప్రక్క మానవ మేధస్సు అంటే రీజన్ ఈ రెండు పరస్పర విరుద్ధము కాదు భగవంతుడు మానవ మేధస్సుని కూడా ఉపయోగించుకొని రక్షణ చరిత్రను పరిపూర్ణం గావించాడు అని పునీత థోమాస్ అక్వినాస్ గారు ఆయన రచనల ద్వారా మనందరికీ ఎంతో నేర్పించారు ఐదు సంవత్సరాల వయసులో తోమాస్ అక్వినాస్ గారిని బెనడిక్టైన్ మఠములో అప్పగించారు ఒక మఠవాసి అవుతాడన్నటువంటి ఆశతో ఐదు సంవత్సరాల వయసులోనే ఆ మఠంలో అప్పగించారు పన్నెండు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరములో నేపుల్స్ అనేటటువంటి పట్టణానికి ఉన్నత చదువుల కోసం పంపబడినప్పుడు అరిస్టాటిల్ యొక్క తత్వం థోమస్ అక్వినాస్ గారిని ఎంతో ఆకట్టుకుంది ఇక పన్నెండు వందల నలభై మూడవ సంవత్సరంలో తన కుటుంబం తన కోసం వేసిన ప్రణాళికలన్నింటినీ వదిలిపెట్టేసి బెనెడిక్టైన్ మఠం నుంచి ఆయన డోమినిక్ మఠములో చేరాడు తన తల్లిని ఆశ్చర్యపరచాడు అయితే ఈ పని ఇష్టం లేనటువంటి తోమాస్ అక్వినాస్ గారి యొక్క సహోదరుడు సుమారుగా ఒక సంవత్సరం పాటు నిర్బంధించాడు తోమాస్ అక్వినాస్ గారిని అప్పుడన్న మారు మనసు పొంది తిరిగి ఆ మఠానికి వెళతాడు అన్నట్లుగా ఇక సంవత్సరం ఎదురు చూశారు కానీ ఈయన తన అనుకున్నటువంటి దోమిని కనసులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు అక్కడ నుంచి ప్యారిస్ ఆ తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఆ సమయంలో నాలుగవ అర్బన్ అనేటటువంటి పోపు గారి దగ్గర ఆ తర్వాత డొమినికన్ సంస్థ వారి యొక్క పా కళాశాలలో యూనివర్సిటీల్లో ఆయన పనిచేశారు అయితే తోమాస్ అక్వినాశ్ గారు మన కథోలిక తిరుసభకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఆయన యొక్క రచనలు ఒక ప్రక్క దైవశాస్త్రాన్ని మరొక ప్రక్క తత్వశాస్త్రాన్ని రెండింటినీ పరస్పరం విరుద్ధం కాకుండా మిలినం చేశాడు ఆయన అందుకే ఎంతో విశాలమైనటువంటి భావాలు కలిగి ఎంతో లోతైనటువంటి భావాలు కలిగి భగవంతుడు సృష్టికర్త అన్నటువంటి విషయాన్ని ఆయన సృష్టికర్త అయినప్పటికీ మనుషులను సృజించినటువంటి ఆ భగవంతుడే మానవ మేధస్సును కూడా సృజించాడు కనుక మానవ మేధస్సును మనం తృణీకరించటం సరికాదు అన్నటువంటి భావాలతో ఆయన రచనలు సాగాయి ఆయన రచించినటువంటి అందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం మరియు చివరి పుస్తకం సుమ్మా థియాలజీ అయితే అది పూర్తి కాలేదు డిసెంబర్ ఆరవ తేదీ పన్నెండు వందల డెబ్భై మూడవ సంవత్సరం రోజున దివ్య బలి పూజను అర్పించాడు అయితే ఈ థియాలజీ అనేటటువంటి పుస్తకం అది పూర్తి కాకముందే ఆ డిసెంబర్ ఆరు పన్నెండు వందల మూడవ సంవత్సరమున ఆయన దివ్య బలి పూజ అర్పించిన తర్వాత ఇక నేను పుస్తకాన్ని రాయటం కొనసాగించను అని ఆ పుస్తక రచనను నిలిపివేశారు అకస్మాత్తుగా అయితే అందరికి ఆశ్చర్యం కలిగింది ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నటువంటి నీవు ఈ పుస్తకాన్ని ఎందుకంటే అది గొప్ప పుస్తకం మన కథోలిక వేదాంతం మొత్తము కూడా అది సంక్షిప్తముగా సంగ్రహముగా ఉన్నటువంటి పుస్తకం మరి అంత అకస్మాత్తుగా ఎందుకు ఆపివేశావు అంటే అక్వినాస్ గారు ఇచ్చినటువంటి సమాధానం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటిదాకా నేను ఏదైతే రచించానో ఇన్ని సంవత్సరాలు ఇన్ని పుస్తకాలు ఇన్ని రచనలు ఏదైతే నేను చేశానో సిలువ వైపు చూస్తున్నటువంటి క్రీస్తును చూస్తున్న తరువాత ఆ క్రీస్తు తనను తాను నాకు బయల్పరిచిన దానితో పోల్చినట్లయితే నేను రాసినదంతా కూడా చెత్తతో సమానం అన్నాడు అంటే ఇక్కడ అర్థం ఆయన రాసింది పనికిరానిది కాదు పనికి మాలినది కాదు ఎంతో లోతైనటువంటి భావాలు కలిగిన పుస్తకం కూడా క్రీస్తు ప్రభు యొక్క సిలువ చెంత కూర్చున్నట్లయితే ఆయన మనకు భయంపరచేదానికంటే ఈ పుస్తకాలు గొప్పవి కాదు అని ఆయన ఇక పుస్తకాన్ని కొనసాగించలేదు మార్చి నెల ఏడవ తేదీన పన్నెండు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఆయన పరలోక ప్రాప్తి అందారు మనం కూడా ఆయన పండుగను చేసుకునేటటువంటి ఈరోజు విశాలమైనటువంటి భావాలు ఎందుకంటే భగవంతుడు అనేక విధాలుగా అనేక రకాలుగా తనను తాను బయలుపరుచుకుంటాడు అందరికీ అన్ని రకాలుగా అందరికీ ఒకే విధముగా ఆయన తన తాను వ్యక్తపరచుకోడు అందుకే మనం ఏదైతే పరస్పర విరుద్ధం ఎందుకంటే దేవుడు బయలుపరిచేది మానవ మేధస్సుతో ఆలోచించేది ఈ రెండు ఎట్లా కలిసిపోతాయి అని మనం మానవ మేధస్సుని అనేకసార్లు తృణీకరిస్తాం ఆ విధముగా కాకుండా తోమాస్ అక్వినాశ్ గారు భగవంతుడు మనిషిని సృజించాడు ఆ మనిషిలో ఉన్న మేధస్సును తెలివితేటలను కూడా ఆయనే సృజించాడు కనుక వాటిని ఉపయోగించుకొని కూడా దేవుడు తనను తాను వ్యక్తపరచుకుంటాడు మనుషులతో సంబంధాన్ని ఇంకా ఆయన పటిష్టం చేస్తాడు అని అక్వినాశ్ గారి యొక్క జీవితం తోమాస్ అక్వినాశ్ గారి యొక్క జీవితం మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది ఈరోజు మీ అందరికీ తోమాస్ అక్వినాస్ గారి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ అజావు హ్యావ్ ఎ వెరీ గుడ్ డే